రోజులు ఏడు ఉమ్మడి జిల్లాలు దాదాపు 2500 కిలోమీటర్లు యువగలం పాదయాత్ర నడిచింది. ఈ పాదయాత్రలో నాకు రెండు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిది చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలకి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీసీఎల్, హెచ్సిఎల్, ఫాక్స్కాన్, కియా ఇలా 40,000 పరిశ్రమలు తీసుకొచ్చి 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. ఈ 6 లక్షల మందిలో నేను కొంతమంది కలుస్తాం జరిగింది. దాంట్లో ముగ్గురు గురించి నేను చెప్పదలుచుకున్నా. మొదటిది నిన్న కాక మొన్న తాడికొండ నియోజకవర్గంలో కిరణ్ అన్న కుర్రోడు నన్ను కలిశాడు. చెన్నై నుంచి వచ్చాడు పాదయాత్రలో పాల్గొనేదానికి. అతను నాకు చెప్పాడు 2018లో ఇంజనీరింగ్ పాస్ అవుట్, అతను ఇక్కడికి వచ్చిన హెచ్సిఎల్ కంపెనీలో జాబ్ ప్లేస్మెంట్ జరిగింది. అతను ఇప్పుడు ప్రాజెక్ట్ చెన్నైలో వచ్చి చెన్నైలో పనిచేస్తున్నాడు. ప్రతి నెల 45,000 రూపాయలు ప్యాకేజ్ సంపాదిస్తున్నాడు. రెండోది పెనుకొండ నియోజకవర్గంలో పద్మావతి అనే చెల్లి, నేను పాదయాత్ర చేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చి లోకేష్ అన్న నీతో ఒక్క విషయం మాట్లాడాలని చెప్పింది. ఆమె కియా అనుబంధ సంస్థలో పనిచేస్తూ ప్రతి నెల 30,000 రూపాయలు పద్మావతి అనే చెల్లి సంపాదిస్తుంది. ఆ చెల్లిని అడిగా ఈ ఉద్యోగం రాకుండా ముందర ఏం చేసేవాళ్ళు చెల్లి అని. నేను ఒక హౌస్ వైఫ్ ని, అలాంటిది నాకు ఈరోజు ఉద్యోగం వచ్చిన తర్వాత మొత్తం ఇల్లు నేనే నడిపిస్తున్నాను అన్నా అని చెప్పింది. మూడోది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక పెద్ద ఆయన వచ్చి నన్ను కలిశాడు. అక్కడ నేను తీసుకొచ్చిన టీసీఎల్ కంపెనీలో R&D డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ప్రతి సంవత్సరం 45,000 రూపాయలు ప్యాకేజ్ సంపాదిస్తున్నారు. ఇంకో పక్కన జగనన్న వ్యక్తి ఉన్నాడు. అతను గంజాయికి విధ్వంసానికి బ్రాండ్ అంబాసిడర్. ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఈరోజు నిరుద్యోగ యువతి యువకులు పక్క రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయే పరిస్థితి.